हेलो एवरीवन वेलकम टू उत्तम रेड्डी जॉब न्यूज अंड उत्तम अकाडमी मरी मन को एपीपीएससी नीचे ग्रूप वन अंड ग्रूप टी मीद अपडेट वच्चिंदी अदेमंटे दादापू 600 पोस्ट फिनांस क्लीयरेंस लभिंचिंदी अंदर मुख्य मन को ग्रूप टू नीचे 508 पोस्ट अंत मन अंत फस्ट 182 अनुकुन्नाम तरह 250 अनुकुन्नाम 500 अनुकुन्नाम 1000 500 पोतूने मनम కానీ ఫైనల్ వచ్చేసరికి ఏమైందంటే మనకు కేవలం 508 పోస్టులకే వచ్చింది సో దీనివల్ల ఆల్రెడీ మనం అంచనా వేసుకోవడం జరిగింది ఎంత 1000 వేకెన్సీస్ అనేసి మరి ఎప్పుడైతే ఒక 508 నెంబర్ చూసామో చాలా మంది డిసాపాయింట్ గా కావడం జరిగింది మరి ఇమిడియట్ గా మళ్ళీ మనక ఏపీబీసీ మెంబర్ అయిన పరిగె సుధీర్ గారు మరి చెప్పడం జరిగింది ఇవే కాదు ఇంకొక 240 వేకెన్సీస్ కూడా మనకు వస్తున్నాయని అంటే దీని ప్రకారం ఎత్తుకుంటే మనకు ఆయొక్క 508 ఒక 240 అంటే మొత్తం మీద మనకు 750 వేకెన్సీస్ తో గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది ఉంది కాబట్టి మనం వర్రీ కొలంత అవసరం ఏమీ లేదు ఒకవేళ అదే లేదనుకోండి 500 కానిలేండి డోంట్ వరీ సో కాబట్టి మీరు మనంకి నిరుచపడదు దిస్ ఇస్ ద రైట్ టైం టు స్టార్ట్ అవర్ ప్రిపరేషన్ గతంలో అంత మనం టైం వేస్ట్ చేసుకున్నాం వస్తుందా రాదో 180 పోస్టులేనేమో నేను ప్రిపేర్ కావాలన్నా వద్దో అనుకోవడం జరిగింది బట్ 500 పోస్ట్ అన్నా కూడా ఇది మనకు మంచి నంబర్ అని చెప్పొచ్చు మరి ఈ యొక్క సందర్భంలో మనకు చాలా చాలా డౌట్స్ ఉన్నాయి అన్నమాట ఆ యొక్క డౌట్స్ ని క్లారిఫికేషన్ నేను మాక్సిమం నా వీలంతో ట్రై చేస్తాను సిలబస్ ఏంటి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఏ విధంగా చదవాలి ప్రీస్ పేపర్స్ వల్ల మనకు యూజ్ ఉంటుందా బుక్స్ ఏమి ఉండాలి మనకి ప్లాన్ ఎట్టు ఉండాలి ప్లాన్ బి విధంగా ఉండాలి ప్యాషన్ విధంగా పెట్టుకోవాలి రివిజన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా డౌట్స్ అన్నీ కూడా నేను మీకు క్లియర్ కట్గా అన్ని ఆల్మోస్ట్ ఆల్ డౌట్స్ క్లారిఫై చేస్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీరు కమెంట్ చేయండి దాంట్లో వ్యాలిడ్ డౌట్స్ ఏమైనా ఉంటే తీసుకొని తిరిగి ఇంకొక వీడియో కూడా తర్వాత చేయడం జరుగుతుంది మరి అన్ని చూడబోయే ముందుగా మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 2కి ముఖ్యంగా మన దగ్గర కరెంట్ అఫైర్స్ 30 మార్కులకు ఉంది మెంటల్ అబిలిటీ 30 మార్కులకు ఉంది చాలా స్పష్టంగా కరెంట్ మెంటల్ అబిలిటీలో చాలా షార్ట్ కట్స్ మెథడ్స్ ఉపయోగించుకొని కాన్సెప్ట్ ఓరియంటేషన్తో లేటెస్ట్ ప్యాటర్న్లో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆన్లైన్లో ఉంది ఆఫ్లైన్లో ఉంది అనమాట అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏమంటే మన దగ్గర గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సచివాలయం కానీ ఏ పోటీ పరీక్ష మీరు ప్రిపేర్ అవుతున్నా కూడా రిటివల్ జరిగినటువంటి తెలంగాణ పేపర్స్ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ పేపర్స్ అయితేనేమి ఈవెన్ యూపీఎస్సీ పేపర్స్ అయితేనేమి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మనం కరెంట్ అఫైర్స్ అనేది తయారు చేస్తున్నాం అన్నమాట ఇవన్నీ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ ఉంది యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అది కాకుండా మనకు 4వ తేదీ నుంచి మీకు కేవలం 1 రూపాయతోనే ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాసిన విధంగా కూడా మనం డిజైన్ చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క అవకాశం వినియోగించుకుంటే మీరు ఖచ్చితంగా మన యొక్క ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇవన్నీ ఉంటే మన దగ్గర అన్ని లేటెస్ట్ ప్యాటర్న్లో కంటెంట్ ఉంటుంది ఎంసీక్యూలు ఉంటాయి మరి వల్నరబిలిటీస్ ఉంటాయి మోడల్ టెస్టులు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా కేవలం 199 రూపీస్కే మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా కూడా ఆఫర్లో ఉంది ఈ ఆఫర్ని ఇప్పుడే మీరు యూజ్ చేసుకోండి మిత్రమా మరి ఇప్పుడు వస్తాం మరి ఇక గ్రూప్ 2 గురించి సో గ్రూప్ 2లో సక్సెస్ సాధించాలంటే నేను ఓల్డ్ స్టూడెంట్నా ప్రజెంట్గా ఫ్రెషర్ వచ్చానా అంత సంబంధం లేదు ఎందుకంటే గతంలో సక్సెస్ అయిన వ్యక్తి ఈసారి సక్సెస్ సాధించలేకపోవచ్చు గతంలో సక్సెస్ సాధించలేని వ్యక్తి ఈసారి సక్సెస్ సాధించవచ్చు మనం చెప్పలేం సో ఏదైనప్పుడు ఏ ఇయర్కి అదే ఇయర్ మీరు ఫ్రెష్గా మీరు భావించండి అంటే సీనియర్ కంటే సీనియర్కి ఉండే వాల్యూ సీనియర్కి ఉంటుంది అతనికి సిలబస్ ఆల్రెడీ చదివింటాడు కొంచెం కానీ వే ఆఫ్ ప్యాటర్న్ అనేది ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతూ ఉంది కాబట్టి మరి మీరు ఫ్రెషర్ అయినా సీనియర్స్ అయినా ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయడం కుదరదు నేను సీనియర్ను నాకు అంతా వచ్చు నేను తోపును అనుకుని కూడా ఇక్కడ కుదరదు అనమాట ఏ ఇయర్కి ఆ ఇయర్కి ప్యాటర్న్ అనేది మారిపోతూ ఉంటుంది సో మనం కూడా ఏం చేయాలంటే రీసెంట్ ట్రెండ్స్ని బట్టి మనకి ప్రిపరేషన్ మనం కూడా మార్చుకుంటూ పోవాలి మనం చేంజ్ అయిపోవాలి మనకి చేంజ్ మనకి అడ్డు మనం చేంజ్ చేసుకుంటూ పోవాలి మరి ముఖ్యంగా ఇక సిలబస్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అవుతున్నామంటే ముఖ్యంగా గ్రూప్ 2 గురించి ఇక్కడ చెప్తున్నాను సో గ్రూప్ 2 మనం ప్రిపేర్ అవుతున్నామంటే గ్రూప్ 2లో మనకు సిలబస్ ఏ విధంగా ఉంది ఏ సబ్జెక్ట్స్ మనకు ఉన్నాయి ప్రిలిమ్స్కి ఏముంది మెయిన్స్కి ఏముంది దీన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి మిత్రమా సో ఈసారి ఇది మాత్రం క్లియర్ కట్గా మనకు గ్రూప్ 2లో ఏమేమి సిలబస్ ఉంది ప్రిలిమ్స్కి ఏముంది మెయిన్స్కి ఏముంది ఎన్ని మార్కులకు కూడా ఇవ్వడం జరిగింది సో గతంలో అయితే ఇట్లా ఉండేది కాదు హిస్టరీ అంటారు జాగ్రఫీ అంటారు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారు ఫిజికల్ సైన్స్ అంటారు బయాలజికల్ సైన్స్ అంటారు ఎక్కడి నుంచి వస్తాం మనకు తెలియదు సో గతంలో మన సచివాలయం కోర్సులో అయితే మనకు 73-74 అమెండ్మెంట్ గురించి క్లియర్గా చెప్పినారు కానీ 73-74 అమెండ్మెంట్స్ మీద అయితే మనకు అసలు క్వశ్చన్స్ అడగల కానీ సార్ అట్లా కాదు వేరే దారి లేదు క్లియర్ కట్గా కరెంట్ అఫైర్స్ 30 మార్కులకు ఇస్తున్నాం మెంటల్ అబిలిటీ 30 మార్కులు ఇస్తున్నాం అందులో 15 మార్కుల రీజనింగ్ ఉంటుంది 10 మార్కులు అర్థమెటిక్ ఉంటుంది ఇండియన్ హిస్టరీ ఉంది ఇండియన్ హిస్టరీలో మళ్ళీ మనకు 3 భాగాలు ఆధునిక ప్రాచీన మధ్య చరిత్ర ఇవన్నీ ఉన్నాయి అదేవిధంగా జాగ్రఫీ ఉంది కొత్తగా మనకు చేసిన టాపిక్ ఏమంటే సొసైటీ గురించి మనకు కొత్తగా మనకు యాడ్ చేయడం జరిగింది
ఈయొక్క సిలబస్లో మనకి ఏమేమి ఉంది అనేది మనం చూసుకోవాలి. దాంట్లో కూడా మనకు సపోజ్ మెంటల్ ఎబిలిటీ అనుకోండి, సో మెంటల్ ఎబిలిటీలు కూడా మనకు క్లియర్ కట్గా ఇచ్చినారనమాట. ఏ టాపిక్స్ ఉన్నాయి కూడా ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్ ఉంది. కరెంట్ అఫైర్స్లో మనకి ఏం చెప్పారు, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మరియు స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉండేది. ఈ విధంగా మనకు ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. మరి ఇంటిగ్రేటెడ్ సిలబస్ తీసుకోండి, ఓన్లీ గ్రూప్ టూనే కాకోకుండా మనం ప్రిపరేషన్ అయ్యేది మెయిన్ గ్రూప్ టీకి అయినప్పటికీ, సో గ్రూప్ టూనే కాకోకుండా నెక్స్ట్ నాకు ఏమన్నా మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయా గ్రూప్ అని రాసుకోవచ్చు. గ్రూప్ వన్కు గ్రూప్ టీకి మధ్య ఏమైనా డిఫరెన్స్ అయినా ఉందా, సిలబస్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, సో దాన్ని బట్టి మేము కేవలం ఒకేదాన్ని నమ్ముకోకుండా దాని రిలేటెడ్గా ఏమైతే ఉందో ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ సిలబస్ చేసుకోవడం వల్ల మనకు ఖచ్చితంగా మనకు యూజ్ అవుతుంది. సో ఇంటిగ్రేటెడ్ సిలబస్ అంటే మీ గ్రూప్లో ఏం సిలబస్ ఉంది, గ్రూప్ టూలో ఏం సిలబస్ ఉంది, రాబోయే సచివాల ఎగ్జామ్స్ ఏ సిలబస్ ఉంది. సో ఇక ఇంటిగ్రేటెడ్ తీసుకోవడం వల్ల మనకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మరి కాన్సెప్ట్స్ ఓరియంటేషన్ చదవండి, కాన్సెప్ట్ ఓరియంటేషన్ కష్టమవుతుంది అనమాట. మరి ఇది కాకుండా నేను గమనించింది ఏంటంటే పబ్లికేషన్ ముఖ్యంగా బుక్స్ గురించి చాలామంది చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. నేను ఏ బుక్ తీసుకోవాలి సార్, ఫోన్లు అయితే నాకు ప్రతి ఒక్కరికి రెండు మూడు ఫోన్స్ వస్తూనే ఉంటాయి సార్, ఏ బుక్ బాగుంది మార్కెట్లో, ఈ రోజు నాకు జాబ్ వస్తుందా, లాస్ట్ టైం మా యొక్క ఫ్రెండ్ ఈ బుక్ చదివినాడు ఈ జాబ్ వచ్చింది, మా లాస్ట్ టైం మా ఫ్రెండ్ ఈ కోచింగ్ పోయింది నా జాబ్ వచ్చింది సార్ నాకు కూడా జాబ్ వస్తుందా, ఇది రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. సో గుర్తుపెట్టుకోండి, ఇంకా కొంత అంటుంటారు అనమాట యూట్యూబర్స్ కావచ్చు లేకుంటే వేరే క్లాస్ వాళ్ళు కావచ్చు ఇంకో కోచింగ్ సెంటర్ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మా కోచింగ్లో వచ్చిన బిట్లే అన్నీ వచ్చినాయి అంటూ ఉంటారు. ఇది ఎవరు నమ్మకాకండి, ఇదంతా కూడా ట్రాష్. ఏ కోచింగ్ వల్ల అయినా సరే, ఏ పబ్లికేషన్స్ అయినా సరే, ఏ యూట్యూబర్ అయినా సరే, ఏ వెబ్సైట్స్ అయినా సరే, ఎవరు కూడా ఈ క్వశ్చన్ వస్తుంది అని ఎవరు చెప్పరు. వచ్చినట్టు చెప్తారు కానీ రాబోయేది ఎవరికి తెలీదు, చేయలేరు కూడా. ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్ తయారు చేసే వ్యక్తి ఇవిటేవి ఫాలో కారు, ఆయనకంటూ ఒక వే ఉంటుంది, ఆయన వేలో ఏ క్వశ్చన్స్ ఇవ్వాలి అని ఆయనకు ఇంటెలెక్చువల్తో ఆలోచించుకొని ఆయన గవర్నమెంట్ ఆఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళేసి ఆయనలో క్వశ్చన్ స్వీకరించుకుంటే తప్పితే మార్కెట్లో దగ్గర ఏ బుక్ అంటే ఆ బుక్ వాళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేయలే చేయరు. మీరు గమనించిన కావాలంటే ఇటు జరిగినటువంటి తెలంగాణలో కానీ ఏపీపీఎస్సీలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ బిట్టు కూడా ఈ యొక్క బిట్టు ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవరు చెప్పలేరు. వచ్చిన తర్వాత అంటూ ఉంటారు పబ్లికేషన్స్ కానీ ఇలాంటి యూట్యూబర్స్ అని, ఇది చూసినా నేను బిట్టు చెప్పినా చూసారా వచ్చింది అనేసి, కానీ అన్నీ నమ్మకాకండి. సో మీ ప్రణాళిక అనేది ఎట్టుండాలంటే వాటి ఎట్లా బిట్టు ఇచ్చినా కూడా చేసుకుంటాను అంతే. సో ఎవరు కూడా వందకు వంద క్వశ్చన్స్ ఏం చెప్పినట్టు రావు. మీరు కాన్సెప్ట్ ఓరియంటేషన్ వెళ్తే మాత్రం మీరు మ్యాక్సిమం వాటిని గెస్ చేసుకుని ఆన్సర్ చేసుకోవచ్చు తప్పితే, లేదా లాస్ట్ టైం మా ఫ్రెండ్ ఈ కోచింగ్ పోతే నాకు జాబ్ వచ్చిందని నేను, ఎందుకంటే రీసెంట్గా మనకు బ్యాంక్ కోచింగ్ ఇచ్చినప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అమ్మాయి మా అక్కడ కోచింగ్ తీసుకుంది అనమాట. నవ్వు అమ్మాయి చాలా మంచి పొజిషన్ ఉందన్నమాట. తర్వాత తిరిగి ఎందుకో వాళ్ళ ఇంట్లో బుక్స్ అవసరమైనాయి అనమాట. సార్ బుక్స్ ఉన్నాయా అంటే ఏమంటే నీ బుక్స్ ఏమైపోయినంటే సార్ నాకు జాబ్ వస్తేనే నా బుక్స్ అందరూ కూడా మా యొక్క బంధువులందరూ ఒక్కొక్కరు ఒక బుక్ పట్టుకుపోయినారు, ఇప్పుడు నాకు బుక్స్ లేవు, మీరు ఒకసారి మనం ప్రొవైడ్ చేయండి సార్ అని అడిగింది అనమాట. అంటే వాళ్ళకి జాబ్ వచ్చిందంటే నేను ఆ బుక్స్ని ఎత్తిపోతే నాకు కూడా జాబ్ వస్తుంది అనేసి అనుకుంటూ ఉంటారు. ఒక కోచింగ్ వెళ్తే కూడా అక్కడ పోతే కోచింగ్లోకి వచ్చింది నాకు జాబ్ వస్తుంది అనుకుంటారు, అది కాదండి. సో ఎవరు ఏ కోచింగ్ వెళ్ళినా ఏ యూట్యూబర్ తీసుకున్నా ఎవరు తీసుకున్నా కూడా మెయిన్ వచ్చేసి దట్ టోటల్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్యాషన్, మీకు ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోచింగ్ కూడా అవసరం లేదండి, మీరే బుక్స్ తీసుకొని ప్రిపరేషన్ చేసి జాబ్ సర్చు. ఇప్పుడు రీసెంట్గా గ్రూప్ ఉన్న కూడా మీరు చూడండి టాప్ ఫైవ్లో ఒక అమ్మాయి చెప్పడం జరిగింది, నేను ఏ కోచింగ్ తీసుకోలేదు, నేను ఓన్గా బుక్స్ అన్నీ తీసుకొని ప్రిపరేషన్ కొనసాగించుకున్నా, నాకు బుక్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనేవి అని చెప్పిన తప్పితే పలానా కోచింగ్ వాళ్ళు రెఫర్ చేయరు. ఎందుకంటే వాళ్ళు కూడా నాట్ ఓన్లీ ఓన్ ఇష్యూడ్ అన్ని ఓ రకాల వాళ్ళు క్రోడీకరించుకుంటారు అనమాట. సో కాబట్టి పలానా ఇష్యూ పోతేనే పలానా బుక్స్ చదివితేనే అని అనుకోవద్దండి. మీకు ప్యాషన్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నీ మీకు ప్యాషన్ ఎట్లా ప్యాషన్ ఉండాలంటే ఇప్పుడు నేను కరెంట్ అఫైర్స్ రాస్తున్నాండి, మార్నింగ్ 4:30 నిద్రలేస్తాను, మధ్యాహ్నం వరకు అదే నాకు పని ఉంటుంది. ఎందుకు నేను ఆ విధంగా రాస్తున్నానంటే అది నాకు ఒక ప్యాషన్, అది నాకు ప్యాషన్. నేను కష్టపడడానికి అంత నాకు డబ్బు రాకపోవచ్చు కానీ నాకు ప్యాషన్, నాకు సాటిస్ఫాక్షన్. అది ఎంతసేపు సార్ కూర్చుంటా క్వశ్చన్ ఇట్లా ఫ్రేమ్ చేసి ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా చేసి ఏ విధంగా ఉంటుంది, ఈ క్వశ్చన్ ఇట్లా అడగచ్చేమో అని నేను రకరకాల ఆలోచించి నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాను. నేను ఎందుకు అయితే చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ మై ప్యాషన్. నాకు 8th క్లాస్ నుంచే నాకు వార్తలు వినడం, పేపర్ చదవడము ఇష్టం. ఇప్పటికీ కూడా నేను స్టిల్ అదే ఐఎమ్ స్టిల్. సో నేను అది ఇప్పుడు కంటిన్యూ చేసుకుంటాను. ఎందుకు అది చేస్తున్నానంటే అది నాకు ఒక ప్యాషన్, దాని నాకు సాటిస్ఫాక్షన్ నాకు వస్తుంది అనమాట. అదేవిధంగా మీకు కూడా మీరు గ్రూప్ 2 చదువుతున్నారంటే మీకు కావాల్సిన ఒక ప్యాషన్ కావాలి, మీకు దానికి ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండాలి. ఎంత ఇంట్రెస్ట్ అంటే ఎంత టైం అయినా కూడా ఏ కొత్త బిట్ వచ్చినా కూడా బా ఆనందంగా దాన్ని ఆనందంగా స్వీకరించాలి.
అప్పుడే మీరు జాబ్ సంపాదించగలరు, మీరు లైఫ్లో ఒక మంచి ఉన్నత స్థాయికి కూడా చేరుకోగలరు అన్నమాట. సో మెయిన్ కాల్స్ మనకు అదనమాట. కాబట్టి పబ్లికేషన్స్ ఏది ముఖ్యం అనేది కాదు, కానీ జనరల్గా పబ్లికేషన్స్ అనేది సిబిఎస్ఈనా తెలుగు అకాడమీనా ఒక డౌట్ వస్తుంది అనమాట. మనకి ఎప్పుడో సరే పర్మనెంట్ బుక్స్ ఇవ్వండి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే మోర్ ఆప్షన్స్ ఉంటాయి, ఎందుకంటే సెంట్రల్ సిలబస్లో చాలా దండిగా బుక్స్ ఉండే వాళ్ళకు. కానీ తెలుగు మీడియం వాళ్ళకైతే మాత్రం లిమిటెడ్ ఆఫర్స్ ఉంటాయి. తెలుగు అకాడమీ బుక్స్ మనం తీసుకోవచ్చు అనమాట. సో తెలుగు అకాడమీ బుక్స్ అని మనకు బేస్మెంట్స్ అనమాట. ఇంకా కొన్ని మిగతా బుక్స్ ఏమంటే కలర్ఫుల్గా ఉంటాయి, దానిలో షార్ట్ కట్స్గా ఉంటాయి, బిట్ ఇస్తుంటారు. దానిలో ఎటువంటి ఉపయోగం ఉండదు. పైన కవర్ ఎక్సలెంట్గా ఉంటుంది, లోపల కలర్ కలర్ ప్రింట్ పెట్టుకుంటే దాని మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. దాని మ్యాటర్ మీరు చదవండి. సో లోపల మ్యాటర్ ఇంపార్టెంటే, కలర్ ఇంపార్టెంటే, ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ దాంట్లో సత్తా ఉందా అని గమనించండి. సో ఒకవేళ మీరు ఆ బుక్ చూసిన తర్వాత దీనిలో మ్యాటర్ బాగా ఉంది అనిపించి నీకు మనసు హత్తుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ బుక్ని కొనేసేయండి. అంతేగాని దాన్ని మళ్ళీ 10 బుక్స్ కొనుక్కోదండి. నేను జస్ట్ ఒక 3 డేస్ ముందు బుక్ స్టోర్కి వెళ్ళానండి. వెళ్తే సార్ బుక్స్ నోట్ గ్రూప్ 2 వస్తూ ఉంది అని అమ్మాయి వాళ్ళ నాన్న దాదాపు ఇన్ని బుక్స్ కొన్నారండి. చూస్తే అక్కడ దాదాపుగా కౌంట్ చేస్తే 15 బుక్స్ ఉన్నాయండి. ఎన్ని? 15 బుక్స్. అన్నీ కూడా ఒక పెద్ద పెద్ద బుక్లే. అందులో హిస్టరీకి 3 బుక్లు, జాగ్రఫీకి ఒక 4 బుక్లు, అన్ని బుక్స్ అనమాట. ఎవరు చెప్పినారంటే లిస్ట్ అంతా చదువునండి. గమనించి మిత్రమా, 15 బుక్స్ మీరు కొంటే ఈ బుక్స్ అని ఎప్పుడు చదువుతారు? జాగ్రఫీని 3 బుక్లు ఎప్పుడు చదువుతారు? హిస్టరీని 3 బుక్లు ఎప్పుడు చదువుతారు? రివిజన్ ఎప్పుడు చేసుకుంటారు? ఎగ్జామ్స్ ఎప్పుడు రాస్తారు? మిగతా ఎప్పుడు చేసుకుంటారు? అవునా కదా? సో అది కదా కావాల్సింది. నేను ఫస్ట్ నుంచి ఒకటేసారి చెప్తా. సో మీరు బుక్స్ చూజ్ చేసినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక ఫస్ట్ నుంచి చెప్పి ఒకటే మాత్రం, ఎప్పుడైనా సరే బ్యాంక్స్ వాళ్ళు అయినా మీరు గ్రూప్ 2 అయినా ఎవరైనా సరే, సో 10 బుక్స్ తీసుకొని ఒక్కసారి చదివే బదులుగా, ప్లీజ్ రిమెంబర్ 10 బుక్స్ తీసుకొని ఒక్కసారి చదివే బదులుగా ఒక్క బుక్ తీసుకొని దాన్ని 10 సార్లు చదవండి. ఇది నేను గత 15 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాను అనమాట. ఇది ఈవెన్ టర్నింగ్ పాయింట్లో కూడా ఇక్కడ చెప్తాను. ఆ బుక్స్ ఈ బుక్స్ అంటే ఏమొద్దునైనా నువ్వు టర్నింగ్ పాయింట్ బుక్ తీసుకో, అన్ని రకాల మోడల్స్ మీకు కవర్ చేసింట, దాన్నే రివిజన్ చేయి. రివైజ్. ఎంతవరకు రివైజ్ అంటే ఆ క్వశ్చన్ చూస్తేనే నీకు మొత్తం కాన్సెప్ట్ తెలిసిపోవాలి, అదే మోడల్ ఫార్ములా తెలిసిపోవాలి, షార్ట్ కట్ తెలిసిపోవాలి. ఆ విధంగా ఒక్క బుక్ను 10 సార్లు చదివితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. తప్పితే 10 బుక్స్ తీసుకొని ఒక్కసారి చదివితే ఎటువంటి రిజల్ట్ ఉండదు. మీరు ఏ బుక్ అయినా కావచ్చు, పలానా బుక్ నేను అడగద్దండి. మీకు మార్కెట్కి పోయి మీరు చూడండి మీకు అక్కడ కంటెంట్ అయితే, ఎందుకంటే ఒక నచ్చింది ఒక నచ్చకపోవచ్చు. నేను ఈ బుక్ బాగుందంట అది మీకు నచ్చకపోవచ్చు. ఆ 3 బుక్స్ ఉంటాయి కదా, హిస్టరీలో 3 బుక్స్, జాగ్రఫీ 3 బుక్స్లు, మిడిల్ వీడ్ బుక్స్ ఉంటాయి, అని మీరు పెట్టుకోండి. మీ మనసుకు ఏదైతే హత్తుకుంటుందో ఇది బాగుంటుంది అనుకో. ఎందుకంటే ఆ యొక్క బుక్ చదివినప్పుడు మీకు మనసుకు హత్తు కావాలి, అప్పుడే మీకు దాని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. సో అందువల్ల మీరు చూజ్ చేసుకోండి. నేను చెప్పినాను లాస్ట్ గతంలో స్టేట్ టాపర్ బుక్స్ చెప్పినాడు ఈ బుక్ అనేసి మీరు పోతుందండి. మీ మనసుకు మీ మైండ్కు నచ్చిందే మీరు చేయండి. తర్వాత అందులో మరి ప్రీవియస్ పేపర్స్ మనకి ఎంతవరకు పనికొస్తాయి అనుకుంటే, సో ప్రీవియస్ పేపర్స్ మనకి ఎంతవరకు పనికొస్తాయని మీరు చూసినట్లయితే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మనకు ఇదేదో గత 15 ఏళ్ళు ఇరికిపోమాకండి. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ ప్యాటర్న్ చాలా చేంజ్ అయిపోయింది. ఆ ప్యాటర్న్ ఇక్కడ మన పనికిరాదు పనికి వస్తుంది, కానీ టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు టోటల్గా అంతెందుకంటే 2018కి, 2020కి, 2021కి, 2022కి, మరి ఇప్పుడు జరిగిన పేపర్స్కి చాలా మార్పు ఉంది. సో ప్రతిదీ కూడా మనకి ఎట్టుందంటే ఇప్పుడు వచ్చే బుక్స్ అన్నీ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అని, ట్రూ ఆర్ ఫాల్స్ అని, స్టేట్మెంట్స్ అని, అంటే మనకు కనీసం క్వశ్చన్స్ చదవడానికి టైం సరిపోలేదండి. మనం అనుకుంటాం ఒక్క బిట్టుకు 1 నిమిషం అనేసి, ఆ బిట్టుకు 1 నిమిషం సరిపడంలా. ఎందుకంటే ప్రతిదీ కూడా లెంతీ క్వశ్చన్స్, ఏది ట్రూ ఏది ఫాల్స్, పైన ఎన్ని కరెక్ట్ ఉన్నాయి ఎన్ని రాంగ్ ఉన్నాయి, మ్యాచ్ చేయండి స్టేట్మెంట్స్ విత్ కన్క్లూజన్స్. విధంగా ఇచ్చినప్పుడు టైం మనకు వేస్ట్ అవుతుంది. అందువల్ల అంటే బిట్టు వైజ్ చదువుతాను, సింగిల్ ఎఫ్ చదువుతాను మనకు రావు. ఫస్ట్ కాన్సెప్ట్ చదువుదాం. సో కాన్సెప్ట్ చదివిన తర్వాత వాటి మీద ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మైండ్ అనేది రివైజ్ చేసుకుంటుంది. మెయిన్ అది ఇంపార్టెంట్. ఇప్పుడు చదువుతూ పోయినా కూడా నో యూస్, మళ్ళా చదవాలి, కాన్సెప్ట్ కూడా చదవాలి, చదివిన దాన్ని మళ్ళీ రివైజ్ చేయాలి. రివైజ్ చేసిన తర్వాత ఒక ఎగ్జామ్ రాయాలి, అప్పుడే మీకు మైండ్ అనేది ఓవరాల్గా రివ్యూ, ఒకసారి టోటల్ కాన్సెప్ట్ అయిపోయింది, ఒకసారి ఓవరాల్గా రివైజ్ అయిపోయింది, మళ్ళీసారి టోటల్ టెస్ట్ అయిపోయింది, ఇంకా మీకు తిరిగి ఉండదు అనమాట. ఎగ్జామ్ 1 వీక్ ఉందనగా అన్ని ఒకసారి రివైజ్ చేసుకుంటే సరిపోద్ది. కానీ మనం ఆ పని చేయడంలా చదువుకుండానే పోతుంటాం. ఏదో ఒక పెన్ను రాసుకుంటా పోతూ ఉంటాం, రివిజన్ ఉండదు, ఎగ్జామ్స్ ఉండవు, లాస్ట్కి అబ్బా నా జాబ్ మిస్ అనుకుంటాం. సో మనకి ప్రిపరేషన్లోనే మనం మార్పు చేసుకోవాలి. మరి
కాన్సెప్ట్ వరని చదవండి ఏదైనా కావచ్చు ప్రతి దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎందుకంటే ప్రిలిమ్స్ లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి నాకు మ్యాథ్స్ రాదు పక్కన పెట్టడం అది కాదు కావాల్సింది ప్రతి దానికి కూడా గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఈచ్ అండ్ ఎవరీవన్ ఈ టాపిక్ కరెంట్ అఫైర్స్ ఇవ్వండి మెంటల్ ఎబిలిటీకి ఇవ్వండి హిస్టరీకి ఇవ్వండి జియోగ్రఫీకి ఇవ్వండి సొసైటీకి ఇవ్వండి ఇంకా కొందరు ఉంటారు నేను ఫస్ట్ హిస్టరీ చదువుతా అది అయిపోయిన తర్వాత మిగతా చదువుతా అది ఫూలిష్ పని అండి ఎందుకంటే హిస్టరీ చదువుతాపోతే అది 2 మంత్స్ పడుతుంది మరి మిగతావి అట్లా కాదు మీరు ఒక డేలో 24 అవర్స్ లో మీరు డివైడ్ చేసుకొని 10 అవర్స్ చదవాలి సో కరెంట్ ఫస్ట్ 2 అవర్స్ మధ్య ఉన్నాడికి 10 గంటలు కంపల్సరీగా 2 అవర్స్ కేటాయించుకోవాలి మీ దగ్గర ఇంకా శక్తి ఉంటే ఇంకా ఎక్కువ చదువుతా అనుకుంటే దెన్ గో ఫర్ 2 అవర్స్ వెళ్ళింది రివైజ్ చేసుకోవాలి ఒక ఎగ్జామ్ రాయాలి మరి మీకు ఏదైనా సబ్జెక్ట్ టాపిక్ హార్డ్గా ఉంటే దానికోసారి చూసుకోవాల్సి ఉంటుంది సో ఏదేమైనా నాకు ఇష్టం అయిపోతే చదువుతా అది మాత్రం పెట్టుకోవద్దని ఇప్పుడు కూడా సో ప్రతిరోజు కంపల్సరీగా 2 గంటలు 2 గంటలు 2 2 2 మీరు ఆ విధంగా మీరు అలగాట్ చేసుకోండి లేదంటే ఒక అరగంట అటు ఇటు అంతేగాని నేను కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చదవను ఎగ్జామ్ దగ్గర చదువుకుంటా మెంటల్ ఎబిలిటీ మ్యాథ్స్ రాదు లాస్ట్ చూసుకుంటా అది చాస్ట్ పెట్టుకుంటా అని కుదరదు మీకు స్కోరింగ్ సబ్జెక్ట్సే మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ రెండు మీకు మెయిన్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ కాబట్టి దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి మిత్రమా మరి హిస్టరీ అండ్ జియోగ్రఫీ సొసైటీ సో సొసైటీ కొంచెం లిమిటెడ్ సిలబస్ కానీ ఉంది మనకు ఏదేమైనా కూడా మీరు ఒక టాపిక్ అయిన తర్వాత నేర్చుకుంటా అనేది మీరు పక్కన పెట్టేసేయండి మరి ఇంకోటి బుక్స్ గురించి చెప్పినాం 10 బుక్స్ ఒక్కసారి చదివే బదులుగా ఒక్క బుక్ను 10 సార్లు చదవని చెప్పడం జరిగింది మరి క్వశ్చనింగ్ ప్యాటర్న్ పూర్తిగా మారిపోయింది మిత్రం ఇప్పుడు సో క్వశ్చన్ ప్యాటర్న్ పూర్తిగా మారిపోయింది ఏదో సింగిల్ మీరు నేను కూడా గమనించిందామంటే ఒక యూట్యూబ్స్లో సింగిల్ తక్కడగా చెప్తాను అనుకోండి దానికి వ్యూస్ 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు ఉంటాయి ఎవరైతే మనలాగా డెప్త్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటాయో సో చూసేది తక్కువ ఎందుకంటే అబ్బా 3/4 గంట సేపు చూడాలన్నా 1/2 గంట చూడాలన్నా అబ్బా ఏడు నిలిపోతుంది టైం అది చింగిల్ వెళ్ళిపోయిన టక్కటక్కటక్క అయిపోతాయి టైం సేవ్ అవుతుంది అనుకుని చూస్తారు కానీ దానివల్ల మనకు మీకైనా యూజ్ ఉందా టైం వేస్ట్ అయితే యూజ్ ఉండదు అందువల్ల మీరేం చేయాలంటే టైం వేస్ట్ అయినా మీకు అది బాగా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఉందా టైం వేస్ట్ అయినా పర్వాలేదు చదవండి సో అంతేగాని సింగిల్ ఎల్లు ఉంటాయి అవి ఎప్పుడో వెళ్ళిపోయినాను మిత్రం ఆ యొక్క ప్యాటర్న్ ఎప్పుడో మారిపోయింది నేను కోడింగ్ పెట్టుకుంటా కోడింగ్ పెట్టిన ఎప్పుడో పోయింది ఇప్పుడు లేదు కోడింగ్ సిస్టమ్ లేనే లేదు మిత్రమా నో కోడింగ్ నో షార్ట్ కట్స్ ఓన్లీ కాన్సెప్ట్స్ విత్ ఎగ్జామినేషన్స్ అందుకని నేను సింగిల్ ఎల్ చదువుతాను ఈ కోడ్ పెట్టుకుంటాను ఇది పెట్టుకుంటా అది పెట్టుకుంటా ఇన్నే గుర్తు పెట్టుకుంటా మనం ఒకటి రెండా అనేక రకమైనవి ఉన్నాయి సో ఇవన్నీ సో కాబట్టి ఫ్రెషర్స్ కూడా ప్రిపరేషన్లో జాబ్ తెచ్చుకోవచ్చు ఈజీగా తెచ్చుకోవచ్చు అండి కష్టం కాదు ఇటీవల కాలం జరిగిన గ్రూప్ 2లో ఫ్రెషర్స్ ఫస్ట్ టైమే జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు దానికి కావాల్సింది అంటే ఒక క్రమబద్ధమైన ప్రణాళిక ప్యాషన్ తర్వాత ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్ బట్ దిస్ ఇస్ ద రైట్ టైం టు ప్రిపేర్ స్టార్ట్ ద ప్రిపరేషన్ ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రిపరేషన్ కొనసాగించినా కూడా మనకు నోటిఫికేషన్ మేబీ అక్టోబర్ నవంబర్లో వస్తుంది అనుకుంటున్నాం ఆ లోపల మీకు కనీసం మీరు ఒక 2 సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకుంటే ఇంక్రిమెంట్స్ టైం ఉంటుంది నేను నోటిఫికేషన్ అని ఇప్పటికీ చాలా వేస్ట్ చేసుకున్నాను ఇప్పటికి దాదాపు గత 3 నెలల ముందు చెప్తున్నారు గ్రూప్ 2 వస్తుంది అనేసి కానీ ఎంతమంది చదివినాం ఎంతమంది ఈరోజు ఎగ్జామ్ పెడితే రాయగలరు చెప్పండి మనకు మనం క్వశ్చన్ చేసుకుంటాం అది కాదు కావాల్సింది సో ఇప్పుడైనా స్టార్ట్ చేయండి టైం వేస్ట్ చేసుకోవద్దని వాళ్ళని వీళ్ళని క్రిటిసైజ్ చేసుకొని అనేసి వాళ్ళే వీళ్ళు అనుకోకుండా మీరు ఎంత న్యాయం చేసినారు అని మీరు వెళ్ళండి సో ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్స్ రాయండి సో వేకెన్సీస్ గురించి మీరు ఎప్పుడు కూడా ఆలోచించమాకండి ఉండేవి ఉంటాయి కొత్తగా రావాలని కోరుకుంటాం రాకుండా పర్లేదు అనేసి మీరు వెళ్ళండి ఇంకోటి ఏమంటే మేము చెప్పిన క్వశ్చన్సే వస్తాయని ఎవరైతే చెప్తారో అసలు నమ్మకాకండి నన్ను కూడా నేను చెప్పండి మీరు నమ్మద్దండి ఎవరు నమ్మకాకండి ఎవరు కూడా చెప్పలేరు ఎందుకు చెప్పలేరు అంటే ఎగ్జామ్ తప్ప చెప్పాను ఏదో ఆ రోజు ఇది చెప్పినా ఈ రోజు ఇది చెప్పినా అది మరి ముందే చెప్పొచ్చు కదా ఈ క్వశ్చన్ రాబోతుంది చెప్పొచ్చు కదా చెప్తారా ఎవరు చెప్పలేరండి సో మనం ఏ విధంగా అయితే గన్ షాట్ బిట్టు వస్తుంది అని అనుకుంటామో ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే నేను ఈ బిట్టు అడిగితే అతను చెయ్యలేడు ఫిల్టర్ అని అతను ఆలోచిస్తూ ఉంటాడు ఈ క్వశ్చన్ ఇస్తే కన్ఫ్యూజ్ అవుతాడు తప్పు చేస్తాడు అని అతను ఇస్తాడు అతని కొన వేరేగా ఉంటుంది మన కొనం ఏముంటుంది ఈ బిట్టు ఇంపార్టెంట్ కదా వస్తుంది కదా అని అనుకుంటే అతను ఈ బిట్టు ఇస్తే అతను చేరడు కదా అని అతను ఇస్తూ ఉంటాడు సో కాబట్టి ఆ విధంగా వాళ్ళ ఓరియంటేషన్ ఉంటుంది వాళ్ళ ఉద్దేశం ఏమంటే లక్షల మందిని ఫిల్టర్ చేయాలి ఎట్లా చేయాలి ఈ విధంగా సో కాబట్టి మిత్రం ఇది మరి తెలుగు అకాడమీ బుక్స్ అయితే మాత్రం డిగ్రీ లెవెల్ వరకు చాలా బాగుంటాయి
దాన్ని ప్రిపేర్ కొనసాగించండి. ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం సిబిఎస్ఈని ఫాలో కావచ్చు. సెంట్రల్ పరంగా అయితే బుక్స్ దండిగా ఉంటాయి ఇంగ్లీష్ మీడియంలో, బట్ తెలుగు మీడియం బుక్స్ అయితే మాత్రం స్టేట్ పరంగా చాలా చాలా దండిగా బుక్స్ ఉంటాయన్నమాట. మరి గవర్నమెంట్ వెబ్సైట్స్ మీరు ఫాలో కండి. సపోజ్ ఈవెన్ ఇస్రో గాను తర్వాత పిఐపి కానీ వీటిని ఫాలో అయితే కూడా మనకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందన్నమాట. మరి కోచింగ్ లేకుండా కూడా జాబ్ పొందొచ్చా అంటే ఎస్ పొందొచ్చు. ఇటీవలనే గ్రూప్ వన్లో కూడా చెప్పినారు పొందొచ్చు, నిరూపించారు కూడా. కానీ కోచింగ్ పోతేనే జాబ్ వస్తుందని మాత్రం కాదు. మీ యొక్క ప్యాషన్ని బట్టి, మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మీ ఇంట్లో కూడా చదువులను చదవండి. మరి కోచింగ్ ఎందుకు అంటే, మరి తక్కువ సమయంలోనే నేను ఇంటికాడు ఉంటే నేను 6 అవర్స్ 8 అవర్స్ 10 అవర్స్ కూర్చోలేను అనుకున్న వాళ్ళు కోచింగ్ పోతే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. తప్పితే మీరు ఇంట్లోనే కూర్చొని ఉండే శక్తి నాకుంది, ఆ యొక్క స్టైలిస్ట్ నాకుంది అనుకుంటే కూర్చోవచ్చు. మరి చలమతికి ఉండలేదు. అటువంటి వాళ్ళకి మాత్రం కోచింగ్ వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. మరి యూపీఎస్సీ తరహా అయితేనేమి, గ్రూప్ 2 తరహా అయితేనేమి, ఇటీవల కాలం పూర్తిగా మారిపోయింది. అందుకనే ఓల్డ్ పేపర్స్ ఇప్పుడు పనికిరావు, రీసెంట్ పేపర్స్ అని మీరు తీసుకోండి. సో ఇటీవల జరిగినటువంటి ఏపీపీఎస్సీ బుక్ పేపర్స్ జరిగినాయి, టీఎస్పీఎస్సీ జరిగింది, యూపీఎస్సీ జరిగింది, వాటి యొక్క సరళిని పరిశీలిస్తే అదే సరళిలో ఇక పేపర్స్ ఇస్తారు. తప్పితే ఇంకా వాళ్ళు కిందికి దిగరు, ఇంకా ఒకసారి పైకి పోయినాం ఇంకా కింది దిగేది లేదు, అదే పోతూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇక్కడికి మనకు కావాల్సింది అంటే ప్యాషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, మీకు ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకానమీ అనేది మీ కష్టమే నా కష్టమే. అందుకని ఇప్పుడు మనకి ఎకానమీతో పాటుగా మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఇది అందరికీ మంచిగా ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్టు. అయితే ఏది ఏమైనప్పటికీ మనకు మీరైతే మాత్రం న్యూస్ పేపర్స్ చదవడం మానేయద్దండి, ఇదే క్రూషియల్. ఎందుకంటే న్యూస్ పేపర్ చదవడం వల్ల మనకు కరెంట్ అఫైర్స్ పనికి వస్తుంది, మరి హిస్టరీకి పనికి వస్తుంది, జాగ్రఫీ పనికి వస్తుంది, సొసైటీకి పనికి వస్తుంది, ఎట్లా సార్ పనికి వస్తుంది అనుకోవచ్చు మీరు. సో న్యూస్ పేపర్లో ప్రతిదీ కవర్ అవుతుంది. ఏ బిట్ అయితే మనకు కవర్ అయిందో, సపోజ్ హిస్టరీ గురించి ఏమైనా వచ్చినా మనకు, సో ఆ యొక్క రిలేటెడ్ బిట్టే మనం అడిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మిత్రమా, మీరు ప్రతిరోజు కంపల్సరీగా మీరు న్యూస్ పేపర్కి మాత్రం మినిమం 1 అవర్ అయితే మీరు టైం స్పెండ్ చేయండి. టైం వేస్ట్ కాదు, పేపర్ చదివి దాని టైం వేస్ట్ కాదు. మరి పేపర్ చదివి తీసుకున్న తర్వాత దాంట్లో అనవసర సినిమాల గురించి, వాళ్ళ గురించి, రాజకీయాల గురించి అయితే మొత్తం టైం వేస్ట్ మళ్ళీ. సో మనకు ఏది ఇంపార్టెంట్, ఏదని చదవాలి, దేన్ని వదిలేయాలి, దాన్ని బేస్ చేసి చదివితే మాత్రం పేపర్ అయితే మాత్రం మీరు కంపల్సరీగా 1 అవర్ దానికి కేటాయించుకోండి. ఏ టైంలో అయితే మీకు నిద్ర వస్తుందో ఆ నిద్ర వచ్చే టైంలో పేపర్ చదవండి. అర్లీ మార్నింగ్ పేపర్ చదవద్దండి, ఎందుకంటే మనకి చాలా సబ్జెక్ట్ దండిగా ఉన్నాయి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చదవాలి, మెంటాలిటీ ఉంది, హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, ఇండియన్ సొసైటీ ఇన్ని ఉండి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి ఫ్రెష్గా చదవండి. మధ్య మనకి పేపర్ అనేది మీరు ఎప్పుడు చదివిన నిద్ర వచ్చే టైంలో చదివినా కూడా ఇంట్రెస్ట్గానే ఉంటుంది, కాబట్టి ఇబ్బంది రాదు మనకు. కాబట్టి న్యూస్ పేపర్ని అయితే మాత్రం నేను చెప్పేది అంటే తప్పకుండా వదలొద్దండి. నేను 8th క్లాస్ని స్టార్ట్ చేశాను నా యొక్క కెరీర్ను న్యూస్ పేపర్ చదవడం, తర్వాత పేపర్ న్యూస్ వినడం రేడియోలో. ఇప్పటికీ కూడా నాకు అదే ప్యాషన్, అందుకనే కరెంట్ అఫైర్స్ నేను ఇంత బాగా చేస్తాను. కారణం ఏమంటే మెయిన్ ఇదే రీజన్ అనమాట, నాకు అది ఒక ప్యాషన్. సో మరి పోటీ అనేది ఏ విధంగా ఉంటుందంటే, పోటీ అనేది ఎప్పటికైనా సరే అది ఏ ఎగ్జామ్ అయినా, యూపీఎస్సీ అయినా, గ్రూప్ అయినా, గ్రూప్ అయినా, బ్యాంక్స్ అయినా, రైల్వే అయినా, ఏ చిన్న పోస్ట్ అయినా, ప్యూన్ పోస్ట్ అయినా సరే పోటీ అనేది ఎప్పుడు కూడా తీవ్రంగానే ఉంటుంది. పోటీ ఉండదు. ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి సార్ ఇది అప్లై చేస్తే పోటీ తక్కువ ఉంటుందా, ఎవరు రాయరా, ఎందుకు రాయరండి, అందుకు కలిసి జాబ్సే కదా. ఏ ఎగ్జామ్ అయినా సరే పోటీ తత్వం ఉంటుంది, పోటీ లేకుండా ఏ ఎగ్జామ్ జరగదు. కాబట్టి పోటీ ఉంటుంది, దాని గురించి పక్కన పెట్టేసండి. సో ఇది మిత్రమా, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ తెలియపరచండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దాని వ్యాలిడిటీ ఉంటే మాత్రం మనకు సరి వీడియోకి తీస్తాను. అయితే మనకు దీనికి సంబంధించి ఉత్తమ్ అకాడమీ యాప్ను కింద డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఇచ్చినాం. దీంట్లో ముఖ్యంగా మీకు కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ ప్యాటర్న్లో మెంటల్ ఎబిలిటీని చాలా సింపుల్ వేలో ట్రిక్స్ ద్వారా ఆఫ్లైన్లోను మరి ఆన్లైన్లో కూడా దీన్ని కోచింగ్ ఇస్తున్నాం. టెస్ట్ సిరీస్ ఉంటుంది ఆఫ్లైన్ బర్ ఆన్లైన్. ఇక్కడ మన డౌట్ రాస్తాం ఆఫ్లైన్ మేల ఆన్లైన్ మేల అనేసి. ఇప్పుడు ఆఫ్లైన్ ఇంట్రెస్ట్గా ఉంటే ఇంటికడ చదవాలనుకుంటే ఆన్లైన్ మేలు, ఇక్కడ ఒక పోటీతత్వం ఉంటుంది. మరి ఆన్లైన్ ఎవరికి మేలు అంటే నీ ఇంట్లో ఉన్న చదవగలను అనుకునే వాళ్ళకు ఆన్లైన్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఏదేమైనా కూడా మీకు ఏదైతే బాగుందనుకుంటారో, ఎవరైతే మీకు మంచి మెంటర్ ఉంటారో, మీకు మంచి గైడెన్స్ చేస్తారో, ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు వాళ్ళు. సో ఒకరిని ఒక మెంటర్గా పెట్టుకోండి, ఒక మంచి ఆదర్శంగా పెట్టుకోండి, ముందుకెళ్ళండి, ఖచ్చితంగా మనం సక్సెస్ సాధిస్తాం. సో మరి మెంటాలిటీకి సంబంధించి లైవ్ క్లాసెస్ మనం స్టార్ట్ చేస్తున్నాం 4 తేదీ నుంచి. ప్రతిరోజు 7:30 to 9:00 కిలో 1000 రూపీస్తోనే మీకు 12-75 గంటలు రీజనింగ్ నడిపిన క్లాస్ మీకు ఉంటాయన్నమాట. దాన్ని మీకు పీడిఎఫ్ ఇస్తాము, మోడల్ ఎగ్జామ్స్ అనేసి ఇస్తాము, స్లిప్ టెస్ట్ మీకు ఇస్తామన్నమాట. సో బెస్ట్ స్టార్ట్స్ ఆన్ 4/9/2023. మరి కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, మరి ఇవి కావాల్సిన వాళ్ళు మీకు ప్రతిరోజు మనం ఫ్రీగా అందిస్తున్నాం.
మన వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇక వాట్సాప్ గ్రూప్ ఏమంటే ఉత్తమ్స్ అకాడమీ అన్నమాట. సో ఉత్తమ్స్ అకాడమీ వాట్సాప్ గ్రూప్ నుంచి ఉత్తమ్స్ 5M క్లబ్ ఓకే ఉత్తమ్స్ 5M క్లబ్ నుంచి మీకు వాట్సాప్ పంపిస్తున్నాం. దీనిలో జాయిన్ కావాల్సిన వాళ్ళు 8688080802కి మాకు మెసేజ్ పెట్టండి. అడ్మిన్ మెసేజ్ పెడితే మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత మీకు మేము ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ అనేది మీకు అందిస్తూ ఉంటాం. ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాం. కొన్ని ఎగ్జామ్స్ మీకు అందిస్తూ ఉంటాం. సో ఇది మిత్రమా ఓవరాల్గా. సో గ్రూప్ 2 అనేది మనకు పెద్ద కష్టం కాదు. ఇటీవల కాలంలోనే జస్ట్ 23-24 ఇయర్స్ వాళ్ళు గ్రూప్ అని కొట్టారండి. మరి మనం కొట్టలేమా? కొట్టాలనుకుంటే ఏముండాలి? ఒక ఫ్యాషన్ ఉండాలి. ఆ యొక్క ప్యాషన్ మీ దగ్గర ఉంటే కొట్టచ్చు. ఆ యొక్క ప్యాషన్ మీ దగ్గర ఉందని నేను నమ్ముతున్నాను. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ టైం చూస్తున్నది మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అవర్ ఉత్తమ్స్ 5M క్లబ్ అండ్ ఉత్తమ్స్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ డౌన్లోడ్ అవర్ ఉత్తమ్స్ అకాడమీ యాప్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.